సిద్దిపేట జిల్లాలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. సిద్దిపేట రూరల్ మండలం నుంచి నారాయణరావుపేట గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించడాన్ని నిరసిస్తూ రాఘవాపూర్ గ్రామస్థులు ధర్నా నిర్వహించారు. రోడ్డుపై టైర్లు తగులబెట్టి నిరసన వ్యక్తం చేశారు. రాఘవాపూర్ గ్రామమే అన్ని విధాల మండల కేంద్రానికి సౌకర్యంగా ఉంటుందని చెప్పారు. తమ గ్రామంలో మండల కేంద్రానికి సరిపోయే ప్రభుత్వ భూమి ఉందని, అన్ని గ్రామాలకు కేంద్రంగా కూడా ఉందన్నారు. సీఎం కేసీఆర్ స్పందించి రాఘవాపూర్ గ్రామాన్ని వెంటనే మండల కేంద్రంగా ప్రకటించాలని, లేకపోతే నిరసన మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు. రాఘవాపూర్ గ్రామం నడి మధ్యలో ఉంది కాబట్టి, రాజకీయ జీవితం కూడా ఇక్కడ నుంచి ఆయన స్టార్ట్ అయింది కాబట్టి ఆయన మర్చిపోయారు మా రాఘవాపూర్ అనేది. ఇప్పటికైనా దయచేసి మా రాఘవాపూర్ను మండలం చేయాలి. మాకు కావాల్సినంత జాగా భూమి ఉన్నది. ఇక పరంపూర్ జాగా కూడా ఒక 15 ఎకరాలు దాకా ఉన్నది. అది ఏ ఆప్షన్ ఆర్ట్ చేస్తుంది అడిగి ఉన్నారు. అందుకని దయచేసి ఇప్పటికైనా కేసీఆర్ మరి హరీష్ రావు గారు అందరు కలిసి దయచేసి మాకు మండలం చేయాలని కోరుకుంటున్నాం.